ఫ్రెష్గా గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇప్పుడు మనం కొంచెం హీట్ అవ్వాలన్నమాట. అంటే వాటర్ అనేది ఏది లేకుండా గిన్నెలో చూసుకోవాలి. ఇప్పుడు వెన్న ముద్ద ఉంది కదా, నీటిలో పైకి తేలుతూ ఉంది కదా, దీన్ని తీసుకోవాలన్నమాట. ఈ ముద్దను అనేదాన్ని ఈ వెన్నని తీసుకొని మనం కొంచెం స్టవ్ అనేది హైలో పెట్టాం. బాగా హీట్ అవుతుందన్నమాట. బాగా హీట్ అయ్యాక ఈ వెన్న ముద్దని కాస్త కొంచెం గట్టిగానే పట్టుకోవాలన్నమాట. అంటే కొంచెం స్పాంజీ స్పాంజీగా ఉంటుంది కదా, తీసుకొని నేనేం చేశానంటే దాన్ని మనం నీళ్ళు లేకుండా వేయాలి. నేను సడన్గా తీసేసుకొని ఒక్కదాన్ని వీడియో తీసుకుంటున్నాను అన్నమాట. ఎవరు లేరు, నేనే లెఫ్ట్ హ్యాండ్తో వీడియో తీస్తూ రైట్ హ్యాండ్తో పనిచేస్తున్నాను. సడన్గా వేసుకున్నాను, కొంచెం వాటర్ ఉండడం వల్ల బబుల్ బబుల్ ఫామ్ అయిందన్నమాట. కొంచెం న్యూ ఛానల్ పెట్టాను కదా, కొంచెం తెలియడం లేదు ఏది. ఒక్కదాన్నే మొత్తం హ్యాండిల్ చేయాల్సి వస్తుంది వీడియో తీయడం అంతా. ఇప్పుడు మన నెయ్యిని అంటే ఇప్పుడు మనం కొంచెం వాటర్తో వేయడం వల్ల పైన ఏదైతే కొంచెం నురగ లాంటిది అనేది ఉంటుందో వెన్నకి వేయగానే ఇలా వస్తుంది అన్నమాట. అది కొంచెం వాటర్ వేయడం వల్ల కూడా ఇలా వస్తుంది, బురుగ బురుగ వస్తుంది. ఇప్పుడే కొంచెం కరుగుతుంది అన్నమాట, వెన్న అనేది కూడా కరుగుతుంది. బబుల్ ఫార్మేషన్ అనేది కరుగుతుంది. హలో అండి, ప్లీజ్ ఫ్రెండ్స్, ఎప్పుడు ఒక్కనే సబ్స్క్రైబ్ చేయడం కాదు, కొంచెం కొత్తగా పెట్టిన వాళ్ళని కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికైతే అది వెన్న అనేది టోటల్గా కరుగుతుంది అన్నమాట. అంటే ఇప్పటికీ కూడా టోటల్గా ఏమి నెయ్యి కాలేదు. మనం దాన్ని కొంచెం తిప్పుకోవాలి, ఎందుకంటే కింద అడుగు అనేది అంటుతుంది. అడుగు అనేది అంటితే నెయ్యి అనేది ఏమంత బాగోదన్నమాట. కొంచెం మధ్య మధ్యలో అలా తిప్పుతుంటే చూసారు కదా బబుల్ బబుల్, ఆ యొక్క వెన్న నుంచి నెయ్యి అనేది వస్తుందన్నమాట. అడురగా అనేదాన్ని మనం తీసేసుకోవచ్చు, లేదా వడగట్టేటప్పుడైనా తీయచ్చు, ఏం లేదు. వెన్న చూసారు కదా ఫ్రెండ్స్, నెయ్యి నెయ్యి అయిపోయిందనమాట. అడురగని మనం తీసుకోవాలన్నమాట. అలా సైడ్ అనుకోవచ్చు, లేదా మనం టీ గంట పోసుకునేటప్పుడు కూడా వడగట్టుకోవచ్చు. చూసారు కదా, అగో నెయ్యి అయిపోయిందనమాట. ఒక 10 నిమిషాలలో కొంచెం ఓపిక చేసుకుంటే మనకి వెన్న అనేది కూడా వచ్చిందనమాట. కరగండి.